రసం కి కావాల్సిన పదార్థాలు అన్ని రెడీగా ఉన్నాయి. కందిపప్పు ముందే ఉడికిం చేసుకున్నారా? అవునండి. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దాం? ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుందాం. ఓకే, సో వాంట్ చేస్తాను. ఏమేం డ్రై రోస్ట్ చేయాలో ఒక్కొక్కటి వేస్తుండండి. ఓకే, నేను ఫ్రై మిరియాలు మెయిన్ ఇవే కదా, కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఘాటు ఘాటుగా ఉండబోతుందా మిరియాల రసం? ఉంటుందండి. చారు అంటే కందిపప్పు వేయకుండా చేస్తారు కదా, దాని చారు అంటారు. రసం ఏమో మనకి కందిపప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక రెండు మూడు ఎండుమిర్చి. జీలకర్ర, ధనియాలు, మిరియాలు, ఎండుమిర్చి ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. వస్తుందండి ధనియాల ఫ్లేవర్, జీలకర్ర ఫ్లేవర్ అరోమా వస్తుంది. వస్తుంది, అలా వచ్చేదాకా చేసుకోవాలి. యాక్చువల్లీ ఇందులో మనం వేసుకున్న అంటే ఈ మిరియాలు, జీలకర్ర, ధనియాలు అన్ని మంచి ఇంగ్రీడియంట్స్. దగ్గు జలుబు అవన్నీ వస్తాయి కదా వర్షాకాలంలో, ఈ రసం తీసుకుంటే చాలా మంచిదండి. అవును, మిరియాల చారు అంటే మామూలుగా గ్లాస్ తో కూడా చాలా మంది తాగుతారు, గొంతు నొప్పి అవి ఉన్న వాళ్ళు. అయిపోయింది కదండి, ఆఫ్ చేయనా? ఆఫ్ చేయండి. ఇప్పుడు ఇది చల్లారినాక మిక్సీ పట్టేసుకో. ఇటువైపు ఏమైనా ప్రాసెస్ ఉందా మనకి? కందిపప్పు వాటర్ కలిపి మరికి మరిగించుకోవాలి. ఓకే, స్టవ్ ఆన్ చేస్తాం. ఈ రసంలోని చాలా రకాల రసములు ఉంటాయి కదండి, టొమాటో రసము, కొత్తిమీర రసము, అలాగే ఇప్పుడు మనం చూపిస్తున్న వెల్లుల్లి రసం, ఇలా బోల్డ్ అని ఉంటాయి. తమిళనాడులో కూడా ఈ రసంలో చాలా ఫేమస్, రసంలో వడ వేసుకొని తింటారంట వాళ్ళు. అంటే కొంచెం అలా రాయలసీమ అటువైపు నుంచి ఇంకా వెళ్తే అటువైపు చెన్నై కదా. ఓకే, సో అది వేసేసుకుంటారా మిక్సీ జార్లో? ఓకే, మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాం. ఓకే అండి, మిక్సీ ఇక్కడ ఉంది. సో అది మసాలా పౌడర్ కూడా రెడీ అయింది. రెడీ అయిపోయింది. ఇప్పుడు పప్పు ఏంటండి, ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి. అవును, వాటర్ పోసుకోవాలి. చింతపండు రసం, కొంచెం వాటర్ పోసేసుకోవాలి. ఇది మనకు బాగా మరగాలి. మరగాలి. రసం చారు ఎంత మరిగితే అంత రుచిగా ఉంటాయంట. చింతపండు పచ్చి వాసన పోయేదాకా ఉడకాలి. చారైనా రసమైనా బాగా మరిగితేనే బాగుంటుంది. ఇప్పుడు అందులో ఈ మసాలా వేద్దాం. ఓకే, కలపండి. ఇది అప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది కదా, ఫ్లేవర్ బాగుంటుంది. రెడీమేడ్ మనకి చారుకి రసంకి మసాలాలు దొరుకుతాయి, రసం పౌడర్ వాటికన్నా ఇదే ఇంట్లో డైరెక్ట్ గా చేసుకుంటే బెటర్, చాలా టేస్ట్ ఉంది. అది మరిగే లోపల ఇక్కడ పోపు వేసుకుందాం. ఓకే, తీసేదా? ఇది బాగా మరగాలి కదా. అవునండి. సో ఏంటి మీరు దీనికి రైసా? రైస్ బాగుంది, చాలా బాగుంటుంది. రసం అంటే జనరల్గా రైస్ లోనే బాగుంటుంది. సో దీని కాంబినేషన్ లో కర్రీస్ ఏం ప్రిపేర్ చేసుకుంటారు? అప్పడాలు, 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 అప్పడాలు బాగుంటాయి, అది బాగుంటాయి. వడియాలు. ఓకే, ఇంకా ప్రాపర్ కర్రీ ఏదైనా చేసుకోవాలంటే రైసా? ఆలూ ఫ్రై తో బాగుంటుంది, చికెన్ ఫ్రై తో బాగుంటుంది. చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది, రసము చికెన్ ఫ్రై కాంబినేషన్. ఇలా కొంచెం థిక్గా ఉంది కదా, సరిపోతుంది అంటారా? ఇంకా నీళ్లు పడతాయా? పులుపు చూసుకొని మనం కొంచెం వాటర్ వేసుకోవచ్చు. చారు అంటే కొంచెం పలుచుగా ఉంటుంది. ఓకే అండి, ఇటువైపు పప్పు వేసుకుందామా? ఒక రెండు స్పూన్ల ఆయిల్, ఆవాలు, ఎండుమిర్చి ఒక రెండు, కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు. అవును. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ కొంచెం పసుపు వేద్దాం, అందులో వేయలేదు కదా చిటికెడు పసుపు.
ఓకే, ఇప్పుడు రసం వేసేసుకోవచ్చా అండి? వేసేసుకుందాం. కొంచెం థిక్గా ఉంది కదా, వాటర్ పోద్దాం ఇంకొద్ది. ఇప్పుడు మనకి చూసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని నీళ్ళు పోసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం వేస్తాం? తగినంత ఉప్పు. కడప వాళ్ళ రసం ఇలా ఉంటుంది. కొంచెం కొత్తిమీర వేసేసి మరిగిద్దాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం వేసుకున్న మసాలా అది కూడా బాగా పట్టాలి, వాటర్ అంతా మరగాలి. ఓకే, సో మరి కడప రసం ఎలా మరుగుతుంది? అయిపోయినట్టే కదండి. అయిపోయిందండి, తీసుకుందామా సర్వింగ్ బౌల్లోకి? వేడి వేడి మిరియాల చారు రసం రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది కడప మిరియాల రసం రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. మిరియాల రసంకి కావలసిన పదార్థాలు: ఉడికించుకున్న కందిపప్పు 1 కప్పు, ధనియాలు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, చింతపండు గుజ్జు 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, మిరియాలు 2 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, నూనె 3 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు 4 రెబ్బలు, ఉప్పు తగినంత. మిరియాల రసం తయారు చేసుకునే విధానం: ముందుగా కందిపప్పు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ లో మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత మరోసారి స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఉడికించిన కందిపప్పు, చింతపండు గుజ్జు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. అందులో ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసి బాగా కలుపుకొని మరిగించుకోవాలి. మరో పాన్ పెట్టుకుని నూనె వేసి ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి ఉడుకుతున్న కందిపప్పు మిశ్రమాన్ని వేసుకుని కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు, కొత్తిమీర వేసి బాగా మరిగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే మిరియాల రసం రెడీ.